కళాకారుడు ఎప్పుడూ నిత్య విద్యార్థి అని చెప్పే రాళ్లపల్లి 1960లో ముఖానికి రంగులు వేసుకుని నటన జీవితానికి శ్రీకారం చుట్టారు. అనంతరం 1974లో స్త్రీ చిత్రంతో సినీరంగ ప్రవేశం చేసిన రాళ్లపల్లి 850కి పైగా చిత్రాల్లో నటించారు. 1945 ఆగస్టు 15న అనంతపురం జిల్లా కంబదూరులో జన్మించిన రాళ్లపల్లికి ఇద్దరు కుమార్తెలు ఉండగా ఒక కుమార్తె మృతి చెందగా మరో అమ్మాయి అమెరికాలో ఉంటున్నారు. రాళ్లపల్లి భౌతిక కాయాన్ని నిమ్స్లోని మార్చురీకి తరలించారు. అమెరికా నుంచి ఆయన కుమార్తె వచ్చేంత వరకు అక్కడే ఉంచనున్నారు. తెలుగు తమిళ చిత్రాల్లో హాస్య నటుడిగా ప్రేక్షకుల్లో విశేష ఆదరణ పొందిన రాళ్లపల్లి సినీ ప్రస్థానంలో తన విలక్షణమైన నటనతో 5 నంది అవార్డులు సొంతం చేసుకున్నారు. దాదాపు 3 దశాబ్దాలకు పైగా సినీ పరిశ్రమకు ఆయన విశేష సేవలందించారు. మణిరత్నం దర్శకత్వంలోని బొంబాయి చిత్రంలో హిజ్రాగా నటించి ఔరా అనిపించారు. రాళ్లపల్లికి విద్యార్థి దశ నుంచే నాటకాల పట్ల ఎంతో మక్కువ. ఆ ఇష్టంతోనే 1974లో సినీ రంగ ప్రవేశం చేశారు. దాదాపు 8000కు పైగా నాటకాల్లో నటించిన ఆయన చాలా భాగం నాటకాలకు స్వయంగా దర్శకత్వం వహించారు. కేవలం హాస్య నటుడిగానే కాకుండా విభిన్న పాత్రల్లో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. రాళ్లపల్లికి చిల్లర దేవుళ్ళు, చలిచీమలు వంటి చిత్రాలు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. జంధ్యాల వంశీ చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో రాళ్లపల్లి ఎంఫిల్ చేస్తున్నారు. రాళ్లపల్లి మృతి పట్ల తెలుగు చిత్ర పరిశ్రమ ప్రముఖులు, సినీ అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.